నమస్తే వెల్కమ్ టు బి5 ఏపీ న్యూస్ అప్డేట్ చేద్దాం నిరుపేదలు లేని రాష్ట్రంగా ఏపీ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడు అరుంధతివాడలో రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కురుమట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ శిరీష, గృహ నిర్మాణ శాఖ డిఈ ఎంఈఓ రామయ్య, వైఎస్సీపీ నాయకులు రామరెడ్డి, ధ్వజరెడ్డి, శ్రీనివాస రెడ్డి, సుధాకర్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ శ్రీ హరికరణ గారికి సదరంగా ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత మనం అన్ని ఏ విధంగా కట్టుకోవాలి, అది గవర్నమెంట్ మనకు మూడు ఆప్షన్స్ ఇచ్చింది. దాని ఆప్షన్స్ ప్రకారం ఏ విధంగా కట్టుకోవాలి అనేటటువంటి ఛాయిస్ కూడా మనకు ఉల్లగడ్డపోడు గ్రామానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ముప్పు పొరుగుంట శ్రీనివాసులు గారికి, అలాగే మన శ్రీనివాస రెడ్డి గారికి, రాజు గారికి, నాగేంద్రకు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నూతన క్యాలెండర్ను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిట్టపల్లి రమేష్ ఆవిష్కరించారు. ఈ యొక్క దేవాలయంలో ఉన్న పనిచేసుకోవడం జరిగింది. మన ఎండోమెంట్ మినిస్టర్ గారు వెల్లపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళ ఎస్టిమేట్ కాపీ, అలానే బ్యాంకులో డబ్బులు కట్టిన డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇది తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పి ఈ యొక్క కమిటీస్గా రేపు 4వ తారీఖు జరగబో కమిషనర్ మీటింగ్లో ఈ యొక్క దేవాలయానికి సంబంధించి సీజీఎఫ్ స్కీమ్ వివరాలు కూడా ఆ మీటింగ్లో పెట్టి త్వరలోనే శాంక్షన్ చేయించి ఈ 40 లక్షల రూపాయల అమౌంట్ అయితే అందిస్తాం భవిష్యత్తులో అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో నూకాలమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరలో వైఎస్సీపీ రాష్ట్ర నాయకులు మొండితోక అరుణ్ కుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం రెండు కలుపుకొని ఈ రోజు జరుపుకున్న పోలీసు వారు కూడా దానికి తగినట్టుగా అందరూ కూడా అమ్మవారి జాతరలో భక్తి సంతంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా సామాన్యపురంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో సిపిఐ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గిద్దయ్య నాగేంద్ర, రైత సంఘం అధ్యక్షుడు, కేంద్రీయ మండల కార్యదర్శి విరూపాక్షి, గ్రామ కార్యదర్శి హనుమంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు గురిచేసే పద్ధతుల్లోనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది.
మరి స్పష్టంగా అర్థమైతా ఉంది. ఎట్లుందంటే ఎంత దారుణంగా అంటే వ్యవసాయ రంగాన్ని మార్చే పద్ధతుల్లో మూడు వ్యవసాయ చట్టాలని పార్లమెంట్లో మెజారిటీ ఉందనే అహంకారంతో నా దుర్మార్గంగా దౌర్జన్యంగా సంపన్న వర్గాలకి కట్టబెట్టడానికి నరేంద్ర మోడీ పూనుకున్నాడు. అందుకే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 35 రోజుల కాలం పైన అయిపోయింది. ఆల్రెడీ చట్టాలు రద్దు చేసి నవరత్నాల్లో భాగంగా నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని పలు గ్రామాలలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కిలిమెట్టి సంజీవయ్య ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, మండల వైసీపీ కన్వీనర్ సుధాకర్, ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ సరోజిని, మండల తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ ప్రమీళారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొన్నెపాడులో వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, శాసనమండలి ప్రభుత్వపు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వలంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, అధికారులు, పార్టీ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిధులను కూడా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అప్పుడే ఇంటికి సంబంధించినటువంటి మొదటి బిల్లు రావడం జరిగింది. నాణ్యమైనటువంటి మెటీరియల్ ఇల్లు కట్టుకోవడానికి సప్లై చేసి మనకు ఏదైతే మరి ఆ కట్టుబడికి అవసరమైనటువంటి డబ్బు ఉంటుందో అది నేరుగా లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమం. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే మేము అసలు మొదలు పెట్టుకోలేము, మాకు కుదరదు, పూర్తిగా ప్రభుత్వమే మాకు ఇల్లు కట్టించి ఇవ్వండి అన్నట్లయితే ఆ ఆప్షన్ కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో అన్ని లేఅవుట్లో పూర్తి స్థాయిలో ఇల్లు. అర్జున, మీరు కొన్నెపాడు గ్రామానికి సంబంధించి, అదేవిధంగా పుల్లడగుంట గ్రామానికి సంబంధించి ఉప్పుటూరి సత్యవతి, షేక్ మలిన్, వైఫ్ ఆఫ్ యాసిన్, రూపావత్ కళ్యాణి, వైఫ్ ఆఫ్ రమేష్, సయ్యద్ ఫాతిమా, వీళ్ళు పిడుగురాళ్ళ అమ్మాయి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో గల చేపల మార్కెట్ను జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆలయ అయోధ్యరామరెడ్డి, కమిషనర్ రామచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆ నియమ ఇప్పించుకోరు మీరే అందరూ తీసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో నాడు నేడు పనులు జరుగుతున్నటువంటి పాఠశాలలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వేటూరి సెల్వి, నాడు నేడు ప్రాజెక్టు డైరెక్టర్ మురళీకృష్ణ, డివిజనల్ ఇంజనీర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా మెరుగ్గా తీర్చిదిద్ది ఈరోజు బ్రహ్మాండమైన సౌకర్యాలు కల్పించి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి బాత్రూమ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ రన్నింగ్ వాటరు టాయిలెట్స్ రన్నింగ్ వాటరు అదేవిధంగా డ్రింకింగ్ వాటరు కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా అన్నీ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈరోజు స్కూల్స్ని తీర్చిదిద్దటం వలన ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ పెట్టుబడి పెట్టిన వాళ్ళు తక్కువే. చదువు అనేది చాలా ముఖ్యం. ఈరోజు చదువే ఆస్తిగా భావించి ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి. భావితరాలు దీని రిజల్టు వచ్చే 5-10 సంవత్సరాల తర్వాత కనపడుతోంది. ఖచ్చితంగా అలాంటి వాతావరణం తీసుకొచ్చి ప్రత్యేకంగా ప్రభుత్వ స్కూల్స్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, అలానే కమిషనర్ చినవీరు, మరి అధికారుల్ని హెడ్ మాస్టర్స్ని ఇన్వాల్వ్ చేయడం ఇవన్నీ కూడా చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఈ రూపురేఖలు మార్చినందుకు నిజంగా వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని కేజీబీ స్కూలు అలానే ఈరోజు శంకర భారతీపురం హై స్కూల్ రెండు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గం బనవాసి కోటేకల్ గ్రామ పంచాయతీలో వెటనరీ పాలిటెక్నిక్ను, గొర్రెలు మేకల పరిశోధన కేంద్రం, బాలురు బాలికల వసతి గృహాల భవన సముదాయాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. వారి వెంట ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ ఉపకులపతి పద్మనాభరెడ్డి, రిజిస్టార్ మాధవరావు, ఆదివో రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విజయ రాజేంద్రరెడ్డి గారు, రితేష్ గారు, వారికి స్వాగతం పలుకుతున్నారు. అలాగే వారితో పాటు మన స్థానిక శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారైన ప్రజలు, అలాగే కిషన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే స్వాగతం పలుకుతున్నాను. ఈ సచివాలయ వ్యవస్థని పక్కనున్నటువంటి అనేక రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి మన రాష్ట్రాన్ని సందర్శించి ఈ వ్యవస్థ యొక్క పనితీరుని గమనించి చాలా బాగుంది, ఈ వ్యవస్థ ఎక్కడ లేదు, ఇది కూడా మా రాష్ట్రాల్లో అమలుపరచాలని చెప్పి ఈరోజు చాలా రాష్ట్రాలు నిర్ణయించుకోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.